వాడాలి. దాన్ని వాడుడు మొదలు పెడితే మనకన్నా బాగా ఇంకెవడు వాడలేనంతగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వాడదాం. ఎక్కడ వాళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు, 140 పైచీలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 జిల్లాల్లో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న మన శ్రేణులు, మన అభిమానులు, మన బంధువులు, మన మిత్రులు అందరినీ కూడా కదిలిద్దాం. బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మన వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి కృషి చేద్దాం. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పార్టీ చాలా సీరియస్గా డ్రైవ్ స్టార్ట్ చేసింది. ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చింది. వారు కూడా అందరిని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రిపరేటర్ మీటింగ్స్ నడుస్తున్నాయి, స్పీడ్ వర్క్ నడుస్తుంది. బ్రహ్మాండంగా నాకు ఎలాంటి అనుమానం లేదు. మంచి మెజారిటీతో ప్రవీణ్ కుమార్ గారు విజయం సాధిస్తారనేటటువంటి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి, నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండి నా మీద పోటీ చేసి ఎమ్మెల్యే కోడిపోయిండు, మావాన్ని పట్టుకొచ్చినాం, ఎంపీ అయిపోయిండు అనుకో, ఇప్పుడు అప్పుడైతే ఎంపీ అయిండు. సో అట్లా చాలామంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలామంది అయినారు. డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలామంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు. ఆ దిశగా సర్వేలు మొన్న నేను చెప్పినాను, సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా 2-3 సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది, మంచి ఉన్నది. వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక 2-3% పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది. సో అది ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యార్థికుడు, మాజీ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి, గురుకులాల సెక్రటరీగా గురుకులాల్లో ఒక 10 లక్షల మంది విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ఒక మంచి ఆలోచన విధానము, క్రమశిక్షణ, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం నడవడిక ఉన్నటువంటి నాయకుడిగా వారిని నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అడిదిక్కున్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడే అవసరం లేదు. వాళ్ళ సంగతి ఏందో, వాళ్ళు రొటీన్ పొలిటీషియన్స్, గతంలో నుంచి వాళ్ళు ఇటు అటు ఇక ఎటువడతాడు తిరిగి చివరిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళేందో ప్రవీణ్ కుమార్ గారేందో ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి మంచి మెజార్టీ మనం అక్కడ సాధిస్తాం. కానీ నేను మీ అందరితో కోరేది ఏంటంటే అందరికీ అందరూ పోయి మళ్ళీ మనం నాగర్ కర్నూలు పడితే ఇబ్బంది అవుతుంది. మా దాసరి ఉష గారు ఇక్కడనే ఉన్నారు, మీరు దయచేసి పెద్దపల్లిలో పనిచేయాలి. అట్లనే ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో మనం పనిచేస్తూ మన పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మనం కష్టపడాలి, కృషి చేయాలి. మనోళ్ళందరికందరిగా సార్నే గెలిపించుకుందామని అందరికందరూ చలో నాగర్ కర్నూలు ప్రోగ్రాం పెట్టుకొని మీరంతా పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఎవరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళని పనిచేసుకుంటూనే అక్కడ ఆ ఏరియాలో, ఆ మహబూబ్ నగర్ జిల్లా కానీ, కొంత పార్ట్ ఆఫ్ ఖమ్మం, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఒక చేయిస్తే బెటర్ తప్ప, ఇక మిగతా అన్ని నియోజకవర్గాలను ఇచ్చబెట్టి మన వాళ్ళందరూ అక్కడికే పోతే మళ్ళీ అది మనకు మంచిది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మన స్వారోస్ కూడా అందరిగా మరొకసారి మనం విశ్వరూపం చూపెట్టాలి. ఎందుకంటే నేను కూడా స్వారోనే. చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో చదువుకున్న నేను. ఇంటర్మీడియట్ వరకు 8 సంవత్సరాలు నేను చదువుకున్నా. అంతకుముందు మాకు పెంబట్ల వాళ్ళు ఉండే, పెంబట్ల కొనాపూర్ సారంగపూర్ మండలంలో ఉంటుండే. సో 5వ తరగతి నుంచి 8వ తరగతి దాకా అక్కడ, 9వ తరగతి దాకా ఆడ చదువుకున్నాం. 10 నుంచి ఇంటర్మీడియట్ రుక్మాపూర్లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ స్కూల్ బ్రహ్మాండంగా సార్ ఆధ్వర్యంలోనే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అది సైనిక్ స్కూల్ కూడా అయింది, రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కూడా అయింది. సో మనలాంటి వాళ్ళందరూ ఎందరో మంచిగా చదువుకొని, గురుకులాల్లో చదువుకొని యూనివర్సిటీ స్థాయికి వచ్చి ఇంకా పై స్థాయికి ఎదిగి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళని కూడా టచ్ చేద్దాం. ఎక్కడెక్కడ స్థిరపడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టచ్ చేసి మొత్తం స్వారోస్ అంతా రంగంలోకి దిగి ఈ తెలంగాణ కొంతమంది చేతిలో ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి, అహంకార ధోరణితో కూడినటువంటి, మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ చేతిలో, ఒక నయా దేశ్ముఖ్ చేతిలో ఈ తెలంగాణ బందీ కాబోతా ఉంది కాబట్టి దాని నుంచి విముక్తి కల్పించడానికి డెఫినెట్గా బహుజన పార్టీ, బహుజన బిడ్డల పార్టీ, బహుజన వాదాన్ని తలకెత్తుకొని ముందుకు పోయే భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీ ఎంపీలు గెలిచేటట్టుగా మనమందరం ముందుకు సాగుదామని చెప్పి మన స్వారోస్ను కూడా అందరినీ అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో యాక్టివ్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా తీసుకుందాం. సోషల్ మీడియాను కూడా బ్రహ్మాండంగా ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, వాటిని కూడా బాగా వాడుకుందాం. మొన్న సార్ ఒక మంచి మాట చెప్పినారు, సోషల్ మీడియాలో మిత్రులు కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు,
ఎంత తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అని. నేను ఏం తీసుకోలే, తీసుకునేటువంటి అడిదిక్కే పోతుంటి కదా, ఇడిదిక్కు ఎందుకు వచ్చినా, మన జాతులకు ఏమైనా చేద్దామనే ఆలోచనతో వచ్చినని సార్ చెప్పారు. సో కొంతమంది మనల్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా అవగాహన లోపంతో, అవగాహన రాహిత్యంతో, లేకపోతే ఎవడో ఏదో చెప్పేసరికి నమ్మి వాళ్ళు మనోళ్ళైనా కూడా మన మీదనే దాడి చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. కొంతమందికి తెలిసి, కొంతమందికి తెలియక, కొంతమంది వేరే ట్రాప్లో పడిపోయి అట్లా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనలాంటి యూత్, మన స్వారోస్, మనమంతా కూడా సోషల్ మీడియాలో కొంత యాక్టివ్ ఉండి అటువంటి వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చి, మనం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, ఈ పార్టీతో ఎందుకు ముందుకు సాగుతున్నాం, ఈ పార్టీ పాలసీలు ఏంది, ఈ పార్టీ ఆలోచన విధానం ఏంది, ఇవన్నీ కూడా మరొకసారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేనేదో ఊరికే చెప్పాలి కాబట్టి నేను చెప్పట్లే, గల్లా ఎగిరేసి చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం. ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకోసం మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ దేశంలో ఏకైక నాయకుడు, సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఏకైక నాయకుడు మా కేసీఆర్. అందుకు నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. ఈ దేశంలో ఏకైక నాయకుడు, ఈ దేశంలో ఏ ఊరికి పోయినా ఇక్కడ ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఊరికి ఇటు చివరినో అటు చివరినో దళిత వాడల్ని చూపెడతారు. కాబట్టి ఆ జాతిలో వెలుగు రావాలని చెప్పి దళిత బంధు లాంటి పథకం తీసుకొచ్చి, వితౌట్ ఎనీ బ్యాంక్ లింకేజ్, ఎనీ కొలెట్రల్ సెక్యూరిటీ, 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని తెచ్చినటువంటి ఏకైక నాయకుడు, దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయల స్కీమ్ పెట్టి దళిత జాతి ఉద్ధరణ కోసం పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నేను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. అదేవిధంగా 1000కి పైగా గురుకులాలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు, చిరెక్ స్కూల్లో, ఆక్రిడ్ స్కూల్లో ఎటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తారో అటువంటి చదువులు చెప్పించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి నాయకత్వాన్ని నేను బలపరుస్తా. నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. నేను చదువుకున్నాడు మా మీద ఎంత ఖర్చు పెడదురు, సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు పెడదురు. ఒకటే ఇనుప పెట్టే, ఒకటే కింద వరుసుకునే సిద్ధరి, కప్పుకునే సిద్ధరి, ఒకటే తెల్ల జత బూట్లు ఇద్దరు మాకు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 125,000 రూపాయలు ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ఖర్చు పెట్టినారు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని నేను బలపరుస్తా. ఇవాళ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినారు కేసీఆర్ గారు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం. కాబట్టి వారి నాయకత్వాన్ని అవుట్రైట్ బలపరుస్తామని చెప్పి మనం గట్టిగా మాట్లాడాలి. మొహమాటానికి పోవాల్సినటువంటి అవసరం లేదు, మన కరమరికలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం నికార్సైన వాళ్ళం, నిజాయితున్నోళ్ళం, నిబద్ధతున్నోళ్ళం. మీకు తెలుసో తెలియదో కొన్ని విషయాలు చరిత్ర మీకు తెలుసు. భీమా కోరేగాం, 1000 మంది బ్రిటిష్ సైన్యం వస్తే నిలబడి ఎదుర్కొన్న బిడ్డలు, గింతమంది, పిడికెడు మంది ఎవరు వాళ్ళు? మన దళితులు. మన దళితులు అంటే మనకు ఆ ధైర్యం ఉంటుంది, మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఆనాడు బ్రహ్మనాయుడు సామ్రాజ్యంలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు, మొత్తం ఏ సైన్యం వచ్చినా నిలబడి మొండిగా ఎదుర్కొనేటాడు, నువ్వు అక్కడ గట్టి ఉండి మేము చూసుకుంటాం అనేది. కాకతీయ సామ్రాజ్యంలో రేచర్ల రుద్రుడు, ఆయననే మంత్రి, ఆయననే సైన్యాధ్యక్షుడు, మొత్తం ఆయననే నడిపించేది, నువ్వు అట్లుండి మేము చూసుకుంటాం అనేది. అంటే మన రక్తంలోనే ధైర్యం ఉంటుందనే విషయాన్ని చరిత్ర పొడుగుతా చెప్పింది. ఇప్పుడు కూడా మనం అదే ధైర్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడన్నా విమర్శలు చేస్తే, రాళ్ళేస్తే అంతే ధీటుగా గట్టిగా సమాధానం చెప్పాలి తప్ప మనం బిగుసుకపోవద్దు, ముడుచుకపోవద్దు. నేను నా పార్లమెంటు ఎంపీ అయిన 30 ఏళ్ల వయసులో నేను ఎంపీ అయినప్పుడు నా పార్లమెంటు మెయిడిన్ స్పీచ్లో నేను చెప్పిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞతలు చెప్పిన, తర్వాత కేసీఆర్ గారికే కృతజ్ఞతలు చెప్పిన. ఆయన చేయబట్టి నాకు చదువు వచ్చింది, విజ్ఞానం వచ్చింది, ఈయన చేయబట్టి రాజకీయంగా నాకు అవకాశం వచ్చింది, స్థానంలో ఉన్నా అని చెప్పి నేను చెప్పిన. అందుకే నేను ఎప్పుడైనా గర్వంగా చెప్తా, నా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు, నా గుండెలో కేసీఆర్ ఉన్నాడని నేను చెప్తా గర్వంగా. సో మనం వెనక ముందు కావడానికి అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా మనల్ని విమర్శించే వాళ్ళకు కూడా మనం సరైన సమాధానం చెప్పాలి, ధీటైన సమాధానం చెప్పాలి, గట్టి సమాధానం చెప్పాలి. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టు, ఎంచుకున్న పంత కరెక్టు, పోతున్న మార్గం కరెక్టు, అంతిమంగా లక్ష్యాన్ని చేరేది మేమే అనే విషయం గట్టిగా మన జాతులకు, మన వర్గాలకు, ఎవరైతే మనల్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచిగా సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, డెఫినెట్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మంచిగా అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. సారది ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది మా ఏరియాలో పెట్టుకున్నాం. 28వ తేదీ నాడు ఆసిఫాబాద్ మన జిల్లా కాగజ్ నగర్ నియోజకవర్గానికి వారు వస్తున్నారు. ఎందుకంటే మొన్న అక్కడ వారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, చాలా క్యాడర్ పార్టీలో చేరాలని ఉత్సాహపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ చేర్పించే కార్యక్రమం అక్కడ పెట్టుకున్నారు. నేను ఇప్పటికే మా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నకు కూడా చెప్పినాను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఈశ్వరన్న